హాయ్, నేను అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రిల్స్ కట్ ఏ విధంగా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది మీతో నేను షేర్ చేస్తున్నాను. సో ఓవరాల్గా మనకి స్కర్ట్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ అయిపోయాక ఓవరాల్గా దాని లుక్ అనేది ఈ విధంగా ఉంది. చాలా క్యూట్గా ఉంది కదండి. ఆడపిల్లలకి పింక్ అనేది ఇష్టమైన రంగు కదా. సో ఇలాంటి కలర్ కాంబినేషన్లో వాళ్ళకి వేసి వాళ్ళు ఇంట్లో నడుస్తూ తిరుగుతూ ఉంటే ఎంత క్యూట్గా ఉంటారో. సో దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు, దీనికి మెటీరియల్ ఏం కావాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను డార్క్ పింక్ కలర్ 1 మీటర్, లైట్ పింక్ కలర్ 1 మీటర్, దానికి అటాచ్ లోపల లైనింగ్కి అటాచ్ చేయడానికి, నెట్ని అటాచ్ చేయడానికి శాటిన్ క్లాత్ 1/2 మీటర్ తీసుకున్నాను. సో ఈ విధంగా 2 ఫోల్డింగ్స్లో మనం శాటిన్ క్లాత్ని వేసుకుని అట్ సైడ్ కార్నర్లో ఉన్నదాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఫస్ట్ నడుము మెజర్మెంట్ తీసుకోవాలి. నడుము అనేది 22 ఇంచెస్ ఉంది, అంటే 22 ఇంచెస్ని 4 కింద డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం క్లాత్ని 4 లేయర్స్ వేసుకున్నాం కదా, అందుకోసం 22 అంటే 11 వస్తుంది. 11 1/2 6 అంటే మనం 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు లెంత్ చూసుకోవాలి. స్కర్ట్ ఎప్పుడు కూడా మోకాళ్ళ వరకు ఉంటే అందంగా ఉంటుందండి, పిల్లలు నడుస్తూ ఉంటే. సో ఇక్కడ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. 12 ఇంచెస్ అనేది సరిపోతుంది. సో ఈ విధంగా ఫస్ట్ టేప్ని పైన నడుము దగ్గర కార్నర్కి పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. తర్వాత మిడిల్లోకి పెట్టి మార్క్ చేయాలి. సో కొంచెం అట్ సైడ్ పెట్టుకుని ఈ విధంగా బెల్ట్ మనం మూవ్ చేసుకుంటూ, టేప్ మూవ్ చేసుకుంటూ మార్క్ చేసుకుని అదే విధంగా ఎలా అయితే మార్క్ చేసామో అలా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర మనం మార్క్ చేసిన దానికంటే 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ రౌండ్ రావాలి. సో ఈ విధంగా ఉంటుంది మనకి ఈ మెజర్మెంట్లో నేను చెప్పిన మెజర్మెంట్ వేసి కట్ చేసుకుంటే. సో ఇప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చిందో లేదో చూద్దామా. 12 ఇంచెస్ 22. సో ఇప్పుడు లెంత్ చెక్ చేద్దాం. లెంత్ మిడిల్లో కన్నా సైడ్ని చూసుకోవాలండి. అంబ్రల్లా కటింగ్ ఎప్పుడు కూడా మిడిల్లో చూసుకుంటే లెంత్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది మనకి. ఇప్పుడు దీనికి నెట్ క్లాత్ అటాచ్ చేయాలి కదా మనం. ప్రిల్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇలా 1 మీటర్ లైట్ పింక్ క్లాత్ని ఇలా 2 ఫోల్డింగ్స్లో వేసుకున్నాను. ఇలా 2 ఫోల్డింగ్స్లో వేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ 4 ఫోల్డింగ్స్లో తీసుకుంటున్నాను. ఈ విధంగా సో ఇలా 4 ఫోల్డింగ్స్ పెట్టుకుని మనం 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ప్రిల్ లెంత్ అనేది ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకోవాలి. 3 తీసుకుంటే 2 1/2 వస్తుంది. ఎందుకంటే మనం ప్రిల్స్ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ వేసిన దానికన్నా కిందది 1 ఇంచ్ లోపలికి పెడతాం. అందువల్ల ఏంటంటే మనకి 2 1/2 ఇంచ్ ఉంటుంది. ఇక్కడ 2 1/2 ఇంచ్కి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ మార్క్ చేసాము. ఇంత లెంతీగా కట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కదండి ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి. సో మళ్ళీ మిడిల్లోకి 4 ఫోల్డింగ్స్ వేసుకున్న దాన్ని మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి సేమ్ ఇక్కడ కూడా అలానే 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సో మీకు ఈజీ వేలో అర్థం అవ్వాలనేసి ఇక్కడ ఎన్ని టైప్స్ కింద కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనేది చెప్తున్నానండి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత, సో ఈ లెంత్లో కూడా మీకు కట్ చేయడానికి కంఫర్టబుల్గా లేదు అనుకుంటే కనుక మళ్ళీ మీరు ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి ఈ ప్రిల్స్కి. మనం స్ట్రైట్ కటింగ్స్ కాబట్టి కొత్త వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మళ్ళీ వేసుకుని మనం ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో. సో ఈ విధంగా ఇక్కడ 3 ఇంచెస్ ఉందో లేదో మీకు నేను చూపిస్తున్నాను. సో ఇలా మనం ఫస్ట్ లేయర్ కట్ చేసుకున్నాం కదా, ఇంకొక లేయర్కి కట్ మార్క్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అనుకుంటే ముందు కట్ చేసుకున్న ఆ పీస్ని తీసుకొచ్చి రిమైనింగ్ క్లాత్ మీద వేసి ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఈజీ వేలో కటింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది కూడా షేర్ చేశాను కదా. సో ఇలా కూడా మాకు ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే మీరు మార్క్ చేసేసుకుని నీడిల్స్ పెట్టేసుకోండి. నీడిల్స్ పెట్టేసుకుంటే ఏంటంటే ఇంకా అసలు కదలదు, మీరు ఎలా కట్ చేస్తే అలా వస్తుంది. నాకంటే అలవాటు ఉంది కాబట్టి నేను కట్ చేస్తున్నాను. సో మీ అందరికీ కూడా అర్థం అవ్వాలనేసి నేను ఈ విధంగా ఇన్ని ఫోల్డింగ్స్లో ఎలా కట్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నాను. సో ఫైనల్లీ మనకి ప్రిల్స్ కట్ చేసుకోవడం అయిపోయింది కదా. పింక్ కలర్ది కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి లైనింగ్. ఇప్పుడు ఇది ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. సో ఈ విధంగా మనకి అంబ్రల్లా కటింగ్ చేసుకున్నాం కదా. సో పైనుంచి వేసుకురావాలి, కింద నుంచి వేయకూడదు. ప్రిల్స్ ఎప్పుడు కూడా పైనుంచి వేసుకోవాలి. పైనుంచి వేసుకుంటే ఈజీగా వస్తుంది.
ఇలా అమరల్లా కటింగ్ ఉంది కదా, ఇప్పుడు నేను సింగిల్ లేయర్కి తీస్తాను. సింగిల్ లేయర్కి రైట్ సైడ్లో పెట్టుకుని మనం స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ ఫింగర్ పెట్టి చూపించాను కదా, అక్కడ ఎవరికైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒక్కసారి క్లియర్గా చూస్తారని ఇంకొకసారి రిపీట్ చేశాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం. ఫస్ట్ నేను పింక్ కలర్ అటాచ్ చేసిన ఒక్కొక్క కలర్ని 2 లేయర్స్ తీసుకుంటున్నాను. 2 లేయర్స్ డార్క్ పింక్, 2 లేయర్స్ లైట్ పింక్ అలా నేను సెట్ చేసుకుంటున్నాను. మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్లో మీరు సేమ్ ఇలానే స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్తో 1 ఇంచ్కి ప్రిల్ అనేది పెట్టుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. సో చాలా ఈజీ అండి స్కర్ట్ కుట్టుకుంటూ అనేది. స్టిచ్చింగ్ రాని వాళ్ళైతే ఈ స్కర్ట్ నుంచి స్టార్ట్ చేశారంటే మీకు ఏ విధమైన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయినా వచ్చేస్తాయి, ఎందుకంటే ఇది స్ట్రైట్ కటింగ్స్ కదండి. సో అందువల్ల కొత్త వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తే మీకు చాలా ఈజీగా వస్తుంది. సో ఈ విధంగా హ్యాండ్తో ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవడమే. ఇక్కడ మనకి క్లాత్స్ అనేవి, నెట్ క్లాత్ అనేది ఎప్పుడు అటాచ్ చేసుకోకూడదు. అటాచ్ చేసుకుంటే ఏంటంటే మనకి అది స్టిచ్ అనేది కనబడిపోతుంది. ఈ విధంగా మనకి ముందున్న క్లాత్లోకి ప్రిల్ కింద పెట్టుకుంటే ఏంటంటే అది అటాచ్ అయిపోతుంది. అందువల్ల మనం ఇక్కడ జాయింట్ చేసుకోకూడదు, జాయింట్ చేసుకుంటే స్టిచ్ అనేది కనబడుతుంది. సో నేను ఈ విధంగా ఫాలో అవుతున్నానండి. మీకు ఒకవేళ స్టిచ్ కావాలంటే వేసుకోవచ్చు. సో ఇలా ఒక లేయర్ స్టిచ్చింగ్ వేసాను కదా, సేమ్ అన్ని లేయర్స్ కూడా ఇదే ప్రాసెస్లో కుట్టుకోవాలండి. సో ఇంకోటి కూడా వేసేసాను నేను. సో ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ది వేస్తున్నా. ఎప్పుడు కూడా మనం ఫస్ట్ స్టిచ్ చేసిన ప్రిల్స్ అనేవి అటు సైడ్ జరుపుకుంటూ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తర్వాత కుట్టే ప్రిల్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది. అంటే ఏంటంటే స్టిచ్ ముందు వేసిన దానికి పడిపోకుండా ఉంటుంది. సో ఇక్కడ 3 లేయర్స్ వేసేసాను, ఇక్కడ 4th లేయర్ వేయడం చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ 4th లేయర్ కూడా వేసేసాను. అంటే 2 లేయర్స్ వేసుకుంటే ఏంటంటే కలర్ అనేది బాగా కనిపిస్తుంది. ఇక్కడ 5th లేయర్లో మళ్ళీ డార్క్ పింక్ కలర్ అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నానండి, వీడియో లెంత్ అయిపోతుందని. దట్టు ఈ వీడియో నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను కాబట్టి వీడియో కొంచెం 10 మినిట్స్ వరకు ఉంది కదా. సో నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఈ విధంగా పెట్టుకోవడమే. సో మొత్తం ఇక్కడ 2 లేయర్స్ కింద నేను తీసుకుని స్టిచ్ వేసేసాను. ఇంకా ఫైనల్కి వచ్చేసానండి నేను ఇంకా. సో సేమ్ ఇక్కడ కూడా అలానే ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ ఓవరాల్గా అయిపోయింది కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి డౌన్లో ఇంకొక లేయర్ వేసుకోవడం వల్ల మనకి ఆ డార్క్ పింక్ కలర్ శాటిన్ లైనింగ్ అనేది కనపడకుండా ప్రిల్స్ కనబడుతూ చాలా అందంగా ఉంటుంది ఫినిషింగ్లో. ఇక్కడ మనం లేస్ ఏమి వేసుకొని అవసరం లేదండి. లాస్ట్లో మనం గోర్ మడత వేసుకుని కుట్టేసుకుని ఇంకొక లైన్ ఇలాగా నెట్ క్లాత్ అనేది వేసుకుంటే బాగుంటుంది. సో మొత్తం అంతా స్టిచ్చింగ్ అయిపోయిందండి. సో ఎక్సెస్ క్లాత్స్ ఏమైనా ఉంటే, థ్రెడ్స్ ఏమైనా ఉన్నా కట్ చేసేసుకోండి. అలా చేయడం వల్ల నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. సో ఓవరాల్గా అయిపోయాక బెల్ట్ వేయకముందు ఈ విధంగా ఉంది. చాలా సాఫ్ట్గా ఎంత క్యూట్గా ఉందోనండి, టచ్ చేస్తుంటే కూడా చాలా బాగుంది. సో ఇక్కడ స్టిచ్చెస్ అనేవి అసలు మనకి కనిపించవు, అంటే ఒక స్టెప్ పైకి వస్తుంది కదా, అందుకనేసి మనకు కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి పింక్ కలరు క్లాత్ తీసుకుని నేను బెల్ట్ అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ సింగిల్ లేయర్లోకి తీసుకున్నాను. ఫస్ట్ ఈ విధంగా సింగిల్ లేయర్ తీసుకుని మనం ఫస్ట్ ప్రిల్ ఉంది కదండి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు అదే క్లాత్ని మరి ఇంకో ఫోల్డింగ్ వేసి ఇక్కడ బెల్ట్ మనం ఏ సైజు అయితే వేస్తున్నామో ఆ సైజు చూసుకుని మనం ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఆ మధ్యలో మనం బెల్ట్ని ఇన్సర్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా. ఇక్కడ అర్థమవుతుంది కదండి, ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకుంటే ఆ మధ్యలో మనం బెల్ట్ని ఇన్సర్ట్ చేసుకుంటాము, ఎలాస్టిక్ని వేసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా మొత్తం కుట్టేశానండి నేను. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది కదా. సో ఇలా ఇప్పుడు మనం దీని లోపలికి ఎలాస్టిక్ని పెట్టుకుందాం ఈ విధంగా. అంటే ఇక్కడ మనం సేఫ్టీ పిన్ పెట్టుకుని బెల్ట్కి అటాచ్ చేసుకుని. సో ఈ విధంగా మనం మొత్తం అంతా అటు నుంచి ఇటు ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత మనకి ఎలాస్టిక్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది కదండి. సో ఏంటంటే ఇలాగా జరుపుకోవాలి మనం. తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి బెల్ట్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసం. మనం తీసుకున్న 22 ఇంచెస్కి బెల్ట్ అనేది ఒక 4 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఎలాస్టిక్ ఎక్స్పాండ్ అవుతుంది కదా అందు గురించి. ఇక్కడ ఇలా స్ట్రైట్గా బెల్ట్ అనేది ఊడిపోకుండా ఉండే విధంగా స్టిచ్ వేసుకోండి. ఒక 4-5 స్టిచ్చెస్ వేసుకోండి పాదాన్ని మూవ్ చేస్తూ. సేమ్ ఇంకో సైడ్ కూడా అలానే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా
బెల్ట్ వైట్ కలర్లో కనబడుతుంది కదండి, అది కట్ చేసేసుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది. సో ఇలా సైడ్స్ క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ప్రిల్స్ అనేవి డౌన్కి ఉండేలాగా చెక్ చేసుకుని వేసుకోండి. పై అలా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుంది. సో ఫైనల్లీ మనం ఎడ్జెస్ కూడా క్లోజ్ చేసేస్తున్నాం కదా, ప్రిల్స్ కట్ అనేది రెడీ అయిపోయింది. ఇలా 2 స్టిచ్చెస్ వేసుకోండి సైడ్లో. ఎక్స్ట్రా క్లాత్స్ ఏమైనా ఉంటే కట్ చేయండి, పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్ అనేది. సో చాలా సాఫ్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. పిల్లలకి వేస్తే కూడా అందంగా ఉంటుంది, ఎందుకంటే చిన్న చిన్న ప్రిల్స్ కింద కట్ చేసి స్టిచ్ చేసాం కదా. సో బ్యాక్ సైడ్ కూడా లుక్ బాగుంది, లోపల ఫ్రంట్ సైడ్ అలా ఉంది. ఇది వచ్చేసి ఎలాస్టిక్ బాగా ఎక్స్పెండ్ అవుతుందండి ఈ విధంగా వేసుకుంటే. సో సన్నగా ఉన్న ఎలాస్టిక్ వేసుకోవడం వల్ల పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది. స్కర్ట్ అనేది చాలా లైట్ వెయిట్ ఉందండి. ఎందువల్ల అంటే మనం ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాం కదా, దానికోసం లోపల వచ్చేసి శాటన్ వేసుకున్నాం. ఇంకా లోపల కాటన్ లైనింగ్ అనేది ఆప్షనల్ అండి, ఎందుకంటే స్కర్ట్ కాబట్టి ఎయిర్ అనేది బాగానే పాస్ అవుతుంది. సో లాంగ్ ఫ్రాక్స్కి అయితే వేసుకోవాలి, ఎందుకంటే ఎయిర్ అనేది వెళ్ళదు కాబట్టి. సో ఫైనల్లీ మనకి స్కర్ట్ అనేది రెడీ అయిపోయింది. సో చాలా క్యూట్గా ఉంది కదండి, పిల్లలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ట్రై చేయండి. మీరు ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే అంతవరకు థ్యాంక్ యూ.